మిత్రులారా ఈ రోజు ఈ పేపర్ లీకేజ్ అనే వ్యవహారం కేవలం మన తెలంగాణకు మన ఆంధ్రప్రదేశ్ కొకనే కాదు యావత్ భారతదేశంలో కూడా ఇవాల లీకులు లీకులు పేపర్ లీకులు బీభత్సంగా జరుగుతున్నాయి రీసెంట్ గా గుజరాత్ లో ఇప్పటికి 15 పేపర్ లీకేజ్ జరిగాయి బీహార్ లో 12 పేపర్ లీకేజ్ జరిగాయి అస్సాం లో జరుగుతున్నాయి మధ్యప్రదేశ్ లో అయితే ఇప్పటిదాకా ఎప్పుడూ జరిగినటువంటి వ్యాపం కుంభకోణం ది బిగ్గెస్ట్ స్కామ్ ఉద్యోగ కుంభకోణం అనేది బీభత్సన స్కామ్ హ్యాపెండ్ ఇన్ భోపాల్ మధ్యప్రదేశ్ రాజధాని 2013 లో జరిగింది ఆ దుర్మార్గానికి ఆ కుట్రకి అనేక మంది బలైపోయారు బలవడమే కాదు ఎవరైతే యుద్ధం చేస్తారో ఫైట్ చేస్తారో న్యాయం కోసం ముందుకు వెళ్తున్నారటువంటి వాళ్ళందరూ కూడా సాక్ష్యాలు లేకుండా ఇప్పటికి 100 మంది పైగా చంపేశారు స్టిల్ దట్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్ దట్ ఇస్ వ్యాపం స్కామ్ ది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా సో ఇది మొత్తం మన భారతదేశంలోనే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది చాలా దారుణంగా జరుగుతుంది ఇలా జరుగుతూ పోతూ ఉంటే ద వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి చదువుకునే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఉద్యోగాల్లో ఉద్యోగ కుంభకోణం జరుగుతూ పేపర్ లీకేజ్ జరుగుతూ అక్కడ అయిపోతుంటే అర్హులైన విద్యార్థులు ఏమైపోవాలి సో నిరుద్యోగులు ఏమైపోవాలి So where this situation is going on? So education is very important. Now today in our country, the education system is raping and murdering by the cruel fellows. Swartham, dappu, corporate karana, private karana, lakshyam, rankal gona, bibachum, maakari chadukunna vaadike udyogam vastayi. Maakari chadukunna vaade rank vastayi. And bibachanga ads published is bibachalu. Malpractices. Everything is going on because of these selfish motive. Dharmam kill cheyali. Dharmam kill cheyalante education, mukhyanga vidya, vaidyam rendu kuda government e nirvahinchali. Jatiyam cheyali. Ani chaati cheppedana ee chitram university. Mitrulara, ee public service commission ite undo adi swayam pratipatta kurukuna vyavastha. కమిషన్ గారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గారి ఇవన్నీ కూడా స్వయం ప్రతిపత్తి కూడుకున్న వ్యవస్థలు ఇండివిజువల్ గా పని చేయాలి అలా ఇండివిజువల్ గా పని చేస్తున్న దశలో ఎక్కడైతే పేపర్ లీకేజ్ జరిగాయో ఆ చైర్మన్ ఏం చేస్తున్నాడు ఆయన ఉద్యోగాలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఉద్యోగాలు తీయాలంటే కేవలం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీయాలి వాళ్ళు ఉద్యోగాలు వేయాలన్నా మరో రికమెండ్ చేయాలన్నా గవర్నర్ చేయాలి ఈ స్వయం ప్రతిపత్తి సంస్థలకి ఇలాంటి దశలో మన భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ ఇలా లీకేజ్ జరుగుతూ పోతూ ఉంటే విద్యా వ్యవస్థ ఉద్యోగ వ్యవస్థ చిన్నాపురం అయిపోతుంటే ఇది ముఖ్యమైన నేషనల్ ఇష్యూ ఒక జాతి సమస్య అయింది ఇది జాతి సమస్యగా పరిగణించి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారి నుంచి అరెస్ట్ చేయాలి సీఎంస్ అందరినీ ది సేమ్ టైం మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముర్ము గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒక జాతి సమస్యగా మీరు పరిగణించండి సమాజపరచండి ఏంటి లీకేజ్లు ఏంటి గోళ తప్పు చేసిన పనిష్మెంట్ ఇవ్వండి ఏ మానవ వనరు శక్తి ఉందో ఏ ఎడ్యుకేషన్ ఉందో ఏ మహానుభావులు ఏ తత్ సంపన్నులు దిస్ బిల్డర్స్ ఆఫ్ ద సొసైటీ ఆ విద్యార్థులు ద మాన్యుమెంట్స్ దేనికి బక్రలింగం దేనికి హేమకుట్ దేనికి సింగరేణి దేనికి విశాఖకు దే మాన్యుమెంట్స్ జాతి సంపద అలాంటి జాతి సంపద అయినటువంటి విద్యార్థుల జీవితాలతో అడగకుండా ఒక న్యాయం చేయండి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారిని నాలో సీఎంస్ ఎడ్యుకేషన్ బాగు చేయండి వాళ్ళ భవిష్యత్తును కాపాడండి వాళ్ళపై ఏ కళ కన్నారో ఏ కళ పెట్టుకున్నారో ఏ ఆశ పెట్టుకున్నారో సర్వస్వం మా బిడ్డల సొదువే మా బిడ్డల సొదువుని ఏ తల్లిదండ్రులు అయితే ఉన్నారో ఈవేళ తల్లిదండ్రులు ఇలాగ మా బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు ఇంత మాట్లాడినా సరే ఏ పేపర్ లీకేజ్లలో ఏ ఉద్యోగ మన కోణాల వల్ల మా రావాల్సిన ఉద్యోగాలు రాలేదు అని ఏడుస్తుంటే ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే ఆ నిరుద్యోగులు అమ్మకి బాబుకి ముఖం చూపించుకోలేక ఇలా ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటుంటే ఏం సమాధానం చెప్తున్నాం మనం కాబట్టి వాళ్ళు రక్షించుకోవాలి ఆ దాసం కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే ఇలాంటి పేపర్ లీకేజ్లు ఈ బీభత్సాలు ఈ కార్పొరేట్ కదా ఈ బీభత్సం చుట్టి
ఈ చిత్రం ఈ నెల 26వ తారీఖు నేను రిలీజ్ చేస్తున్నానండి. నా ఈ చిత్ర రిలీజ్కి సహకరిస్తున్న పెద్దలు శ్రీ అల్లు అరవింద్ గారికి, శ్రీ సురేష్ బాబు గారికి, శ్రీ దిల్ రాజు గారికి, శ్రీ నెల్లూరు హరి గారికి, ఇంకా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఓ ప్రేక్షక దేవుళ్ళారా, గత నా చిత్రాన్ని ఆదరించినట్టే ఈ చిత్రాన్ని కూడా మీరు ఆదరించి ఇంకా ఎవరిస్తా నాకు బలాన్ని ఇవ్వాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నానండి. ఈ చిత్రంలో గొప్ప పాటలు 5 ఉన్నాయి సార్. అందులో 1 గద్రన్న రాశారు, పాడారు. 2 ఎం రమేష్ గారు రాశారండి, గోసుకుల రమేష్ గారు పాడారండి. 3 నిషార్ గారు రాశారండి, పల్లె నరసం గారు పాడారండి. 4 వందనం వందనం ఆ పాట రమేష్ గారు రాశారండి, గోసుకుల రమేష్ గారు పాడారండి. సేమ్ టైం వేల్పుల నారాయణ గారు గొప్ప పాట రాశారండి, ఆ పాటను సాయిచరణ్ గారు పాడారండి. సేమ్ టైం ఐకాన్ పిస్తన్ సాంగ్ని జల్దన్ సుధాకర్ గారు రాశారండి బ్రహ్మాండంగా, ఆ పాటను కూడా సాయిచరణ్ గారు రాసి పాడారండి, బ్రహ్మాండంగా ఆలపించారు. అలాగే నా చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, సింగర్స్కి, లిరికిస్ట్కి, యావన్ మందికి కూడా నా ధన్యవాదాలు చెప్తూ, ఓ ప్రేక్షక దేవుళ్ళారా, నా చిత్రం ఇన్నర 26 వస్తుంది, చూడండి, ఆదరించండి, దీవించండి. వందనాలు మీకు, ధన్యవాదాలు. థ్యాంక్స్ ఎ లాట్ అండి. థ్యాంక్ యూ లాట్. థ్యాంక్స్ ఎ లాట్.